हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु लॉ स्टूडेंट्स। मुंदुगा मी अंदर की रिपब्लिक डे शुभाकांक्षलु, गणतंत्र दिनोत्सव शुभाकांक्षलु। ई रोज मन अंदरम कूडा सेलिब्रेट चेसुकुंटामु, एंदुको मी अंदरिकी तेलुसु राज्यांगम अनेदि ई रोज नुंचि अमल्लोकि वच्चिंदि। 1950 जनवरी 26वा तेदी नुंचि मनकु अमल्लोकि रावडं जरिगिंदि। యాజ్ ఏ లా స్టూడెంట్ గా మనము భారత రాజ్యాంగం గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి కాబట్టి మనం ఇంకా అందరికంటే ఎక్కువగా ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకోవాలన్నమాట కాబట్టి ఈ డేకి సంబంధించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను అవేంటో చూద్దాం బ్రిటిష్ వారి నుంచి మన దేశం స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత ప్రజలకు పాలన హక్కులు విధులు బాధ్యతలను తెలియజేస్తూ మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న రోజే ఈ రిపబ్లిక్ డే రాజ్యాంగ రచన కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులు ఎంతో కృషి చేశారు మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం ప్రకారం మనల్ని మనం పరిపాలించుకోవడం ప్రారంభించుకున్న రోజు కనుకే దీనికి ఇంత ప్రాముఖ్యత భారత ప్రజల అపార త్యాగాల ఫలితంగా దేశానికి రాజకీయ స్వాతంత్రం సిద్ధించింది భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించి శాసనంగా రూపొందించింది 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేశారు అయితే ఈ రాజ్యాంగం 395 అధికరణలు 22 భాగాలు 9 షెడ్యూళ్లతో రూపొందించారు అట్ ప్రెజెంట్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి ఎన్ని అమెండ్మెంట్స్ జరిగాయి ఎవరికి తెలుసో వారి కింద కామెంట్ చేయండి ఒకవేళ తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో కాన్స్టిట్యూషన్ గురించి చేస్తాను టోటల్ గా అందులో చెప్పడం జరుగుతుంది ముందైతే మీకు ఎంత వరకు తెలుసో నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ గా ఉంది కింద కామెంట్ చేయండి మన రాజ్యాంగం జనవరి 26వ తేదీ ఉదయం 10 గంటల 18 నిమిషాలకు అమలులోకి వచ్చింది అప్పటి నుంచి ప్రపంచానికి భారతదేశం నూతన గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగ రూపకల్పన చేసే సమయంలో సభ 11 సార్లు 165 రోజుల పాటు సమావేశమైంది ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయడానికే పట్టింది రాజ్యాంగ రాతప్రతిని తయారు చేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి వీటిలో 2473 ప్రతిపాదనలను పరిశీలించి చర్చించి పరిష్కరించింది 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగ సభ రద్దై భారత తాత్కాలిక పార్లమెంటుగా మారింది 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంట్ ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంట్లోనే సభలు సమావేశాలు జరిగాయి మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నాయి హిందీలో ఒక ప్రతి ఇంగ్లీషులో ఒక ప్రతి ఉన్నాయి ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్ కేసులలో పార్లమెంట్ భవనంలో భద్రపరిచారు వాటి నకలను ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు వాటిలో ముఖ్యమైనవి బ్రిటన్ నుంచి ఏక పౌరసత్వం పార్లమెంటరీ విధానం స్పీకర్ పదవులను ప్రామాణికంగా తీసుకున్నారు ఇక అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు సుప్రీం కోర్ట్ న్యాయ సమీక్షాధికారాన్ని తీసుకున్నారు భారతదేశంలో ఆదేశిక సూత్రాలు రాష్ట్రపతి ఎన్నిక రాజ్యసభ సభ్యుల నియామకాన్ని ఐర్లాండ్ దేశం నుంచి తీసుకున్నారు ఇక భారతదేశంలో ప్రాథమిక విధులను రష్యా నుంచి కేంద్ర రాష్ట్ర సంబంధాలను కెనడా నుంచి అత్యవసర పరిస్థితిని జర్మనీ నుంచి ప్రామాణికంగా తీసుకొని మన రాజ్యాంగాన్ని రూపొందించారు ఇలా మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం ప్రకారం మనల్ని మనం పరిపాలించుకోవడం ప్రారంభించుకున్న రోజు కనుకనే రిపబ్లిక్ డేకి ఇంత ప్రాముఖ్యత థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఇంకా ఎక్కువగా నేర్చుకుందాము నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుసుకుందాం అలాగే అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు